चित्तूर जिल्ला कुप्पंलो राष्ट्र सेल्स टैक्स डिपार्टमेंट वारु व्यापारस्तुलकु समावेशं निर्वहिंचारु। ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోనియా తారా మాట్లాడుతూ వ్యాపారస్తులు తమ నిత్యం జీఎస్టీ రిటర్న్స్ తో పాటు రోజువారీ వ్యాపారస్తుల నుండి వినియోగదారులకు 200 రూపాయలు పైబడి విక్రయాలను తప్పనిసరిగా వినియోగదారునికి బిల్లును ఇవ్వాలని విక్రయదారుడి దగ్గర బిల్లు లేకుండా పట్టుబడితే దుకాణదారునికి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రతి ఒక్క వ్యాపారదారులు సహకరించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉప మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు। ట్రేడ్ మీట్ జీఎస్టీ టాక్సబుల్ ఇన్వాయిసెస్ ఇష్యూస్ మీద పెట్టాము। సో ప్రతి ఒక్క టాక్స్ పేయర్ వచ్చేసి ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలని చెప్పేసి 200 కన్నా ఎక్కువ బిల్ ఉన్నప్పుడు టాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, దాన్ని ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఫాలో అవ్వాలని చెప్పేసి ముందే చెప్తున్నాము। సో రాబోయే రోజుల్లో ఇన్వాయిసింగ్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది, కాబట్టి ముందుండే ట్రేడ్లో అలర్ట్ తీసుకుని వచ్చి డెకాయ్ ఆపరేషన్స్ అలాంటివి జరగకుండా ముందే ట్రేడ్ అలర్ట్ అయ్యి ఇన్వాయిసెస్ ఇష్యూ చేసి వాళ్ళు గవర్నమెంట్కి టాక్స్ సక్రమంగా కట్టాలని చెప్పేసి ఈ మీటింగ్